బలవంతపు మత మార్పిళ్లు చాలా తీవ్రమైన అంశమని దీనికి రాజకీయ రంగు పులుముద్దని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. బలవంతపు మత మార్పిళ్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నిన్న మరోసారి విచారణ చేపట్టింది. మోసపూరిత మత మార్పిళ్లను నియంత్రించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారించింది. కానుకలు ఇతర ప్రలోభాలతో ఆశ చూపించడం లేదా భయపెట్టి బెదిరించి బలవంతంగా మత మార్పులకు పాల్పడే ఘటనలను నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్లపై అమికస్ క్యూరీగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఏజీని కోరింది. ప్రలోభాలతో జరిగే మత మార్పులను అరికట్టేందుకు ఏం చేయాలి, దిద్దుబాటు చర్యలేంటి అనే విషయంలో సహకారం అందించాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్తో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే ఈ పిటిషన్ రాజకీయ కుట్ర కోణంలో వేసిందేనని, తమ రాష్ట్రంలో ఇలాంటివి జరిగే ప్రసక్తే లేదని తమిళనాడు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది పి విల్సన్ ధర్మాసనానికి తెలిపారు. అయితే ఈ వాదనలపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు విచారణలను మరో రకంగా మార్చవద్దని, మేము యావత్ దేశం గురించి ఆందోళన చెందుతున్నామని తెలిపింది. ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఈ కేసును చూడొద్దు, దీన్ని రాజకీయం చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.